కోవూరు మండలం వేగూరు గ్రామానికి చెందిన రఘు అనే యువకుడు మలిదేవి కాలువలో పడి మృతి చెందాడు. 14వ తేదీ తెల్లవారుజామున బర్రెలు కొనేందుకు రఘు బయలుదేరాడు. అయితే ఇంటి నుంచి వెళ్లిన కొద్దిసేపటికే అతని మొబైల్ స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యులు ఊరంతా గాలించారు. చివరకు పార్లపల్లి మోడేగుంట రహదారిలో ఉన్న మలిదేవి బ్రిడ్జ్ వద్ద రఘు మృతదేహం కనిపించింది. మంచు కారణంగా కాలువలో పడి మృతి చెంది ఉంటాడని గ్రామస్తులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మనిషి కనపడతాయి కదా, దిమ్మి పగిలిపోయిందే కదా. మాది వేగూరు, నా పేరు చంద్ర, వీడు నా స్నేహితుడు. వీడు బర్లికి అని చెప్పి వేగూజాన అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడు. మూడి రఘు ఈ పిల్లవాడి పేరు. వేగూజాన ఇంటికి నుంచి బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళి ఇక్కడ రాలేవాడు సాయంత్రం దాకా. సాయంత్రం వరకు మేము వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాము. 6 గంటలకి వాడు ఎక్కడికి వెళ్ళినా నాకు ఇన్ఫర్మేషన్ అంటే ఫోన్ చేసి చెప్తుంటాడు, పలానా దగ్గర ఉన్నామని అదేనే ఇదేని. 6 గంటల దాకా రాకపోతే నాకు కొంచెం టెన్షన్ స్టార్ట్ అయింది. కాబట్టి వాళ్ళ బావమర్దికి, వాళ్ళ మేనమామలకి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత రాత్రి 11 గంటలకు వాళ్ళు వచ్చారు. అదే 11 నుండి 1 గంట అయిపోయింది. 1 గంట నుంచి మేము తిరిగి కోవూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. తర్వాత కొడలూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. వాళ్ళు ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదన్నారు. అతను లాస్ట్ మాట్లాడింది ఎవరితో అంటే గొల్లపాలెంలో మళ్ళీ అయిన డలార్తో మాట్లాడని తెలిసింది. అట గొల్లపాలెంకి వెళ్ళాము. ఆ మళ్ళీ అయిన డలార్తో మాట్లాడితే ఆయన కాల్ డేటా చూపించాడు. 4:54 మేము ఫోన్ చేసామండి. 4:05:11 అతను ఫోన్ చేస్తే ఇక్కడ ఫోన్ కలవాల, స్విచ్ ఆఫ్ అని వచ్చింది. అంటే టోటల్గా క్యాలిక్యులేట్ చేస్తే 11 ఇది ఒక 16-17 నిమిషాల్లో వీడు ఎక్కువ దూరం పోయినరా, ఈ సరౌండింగ్లో ఉంటాడని మాకు డౌట్ వచ్చింది. ఆ డౌట్ రావడం గల కారణం ఏంటంటే ఎస్పీ ఆఫీస్ని విచారిస్తే ఫోన్ సిగ్నల్ వెహికల్ స్విచ్ ఆఫ్ అయిందని వచ్చింది తెలిసింది. అందువల్ల మాకు డౌట్ వచ్చి ఇంటికి పోయేసి వచ్చి మళ్ళీ వీడ